హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రమేష్ను. ఈరోజు ఉదయం పెద్దపల్లి జిల్లా తాగుబోతు సంఘం నన్ను ఉత్తమ కార్యదర్శిగా నియమించారు. అయితే నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు తాగుబోతులకు నేను చెప్పే శుభవార్త ఏంటిదంటే, నెక్స్ట్ మంత్ 5, 6, 7 ఈ 3 తారీఖు రోజు 3 రోజులల్లో ఈరోజు ఉదయం జరిగిన చర్చలల్లో ఏం చెప్పినామంటే, వైన్ షాప్ కానీ బెల్ట్ షాప్ కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ తాగుబోతులకు గుర్తింపు లేదు కాబట్టి ఒక ఐడెంటిటీ కార్డు కావాలి అని చెప్పి చర్చ జరిగింది. దాని గురించే నన్ను ఉత్తమ కార్యదర్శిగా నియమించారు. అయితే వచ్చే నెల 5, 6, 7 ఈ 3 రోజులలో పని ఎవరికన్నా ఉన్నా కానీ ముగించుకొని కొంచెం తొందరగా ఉండండి. 160 మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ వస్తారు. అప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత ఎవరు తాగుబోతులు ఎవరు ఉన్నారో వాళ్ళను తెలుసుకొని వాళ్ళ ఆధార్ కార్డు 2 ఫోటోలు తీసుకుంటారు. మంత్ ఎండింగ్లో మనకు కార్డ్ వస్తుంది. ఒక సైడు సింహం ఉంటుంది, ఒక సైడ్ ఫుల్ బాటిల్ ఉంటుంది, మెన్షన్ హౌస్ ఫుల్ బాటిల్, మధ్యలో చికెన్ పీస్ ఉంటుంది. ఆ కార్డు పట్టుకొని మనం ఎక్కడికి వెళ్ళినా అది మన హెల్త్ కార్డ్, అదే ఏటీఎం కార్డ్ అంతా అదే, మనం ఎక్కడికి వెళ్ళినా 35% డిస్కౌంట్ ఉంటుంది మనకు. కాబట్టి ఇప్పుడు మనం లాస్ట్ 31st మనం 480 కోట్ల ఆదాయం గవర్నమెంట్కు సమకూర్చినాం. మనం నెక్స్ట్ 31st 900 కోట్లు క్రాస్ చేయాలని డిమాండ్ని ఈరోజు మార్నింగ్ జరిగింది. దాన్ని మనం క్రాస్ చేద్దాం మనతో అయితే. తాగుబోతులతోటి కానీ పని ఏది లేదు, మనం ట్రై చేద్దాం. ఆ కార్డు మనకు ఉంటే వైన్ షాప్లో 35% ఉంటుంది. ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి పోయినా కానీ మనకు 25 రూపాయలకు సూదేసేస్తాడు. కాబట్టి మనం ఆ కార్డును సంపాదించుకున్నాం అనుకో, మన బస్సు ఎక్కినా కానీ 40 రూపాయలు ఉంటే మనకు 25 రూపాయలే తీసుకుంటాడు. ఆ కార్డు మనం సంపాదించుకుందాం. తర్వాత పింఛను కూడా మాట్లాడతా దాని గురించి. మీ అందరు అండదండలు నాకు ఉంటే నేను కాబోయే ఎమ్మెల్యేను కూడా కావచ్చు. తాగుబోతులతోటి కానీ పని ఏమున్నా చెప్పు. ఓకే, కన్ను మన ఎవరు అన్నదాత కుడి కన్ను రాష్ట్రానికైతే తాగుబోతోడు ఎడమ కన్ను. మనతోటి కూడా బాగా లాభం ఉంది కదా. కాబట్టి ఎవరు తాగుబోతులు డిసప్పాయింట్ కాకండి. నేనున్న మీ గురించి